సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు రీసెంట్గా రా చూసినారంటే, కనీసం మీరు మన రా హైలైట్స్ వీడియోనైనా చూసినారంటే గాయస్ మీ అందరికీ అవి తెలిసే ఉంటుంది. అండ్ అది ఏంటంటే, మార్చి 5th రోజు కాబోయే ఒక లైవ్ ఈవెంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్కి డిఫెండ్ చేయాలి. సో ఆ లైవ్ ఈవెంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ టైటిల్ ఓడిపోతారా, లేదంటే ద బీస్ట్ ఆ టైటిల్ రిటర్న్ చేస్తారా, దానిపైన మనకి ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ గాయస్, అంతేకాదు రీసెంట్లీ ది ఆర్కిటెక్ట్ సెత్ రాలెన్స్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ ది చాలా అంటే చాలా ఇన్సల్ట్ చేసి పడేసినారు. అండ్ గాయస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఒకటిగా రెండుగా మొత్తం 9-10 అప్డేట్స్ ఉన్నాయి. సో గాయస్, ఈ 9-10 అప్డేట్ గురించి నేను మీకు లైవ్‌గా అప్డేట్ ఇచ్చేస్తాను. సో గాయస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఫస్ట్ మనం మాట్లాడదాం మన రీసెంట్ అయిన రా వీవర్షిప్ గురించి. అండ్ గాయస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన రాకి టోటల్ వీవర్షిప్ వచ్చింది 1.825 మిలియన్ వీవర్షిప్. ఎస్ గాయస్, అంటే ఈసారి మన రా మరొకసారి యుఎస్ఏ నెట్వర్క్ పైన వచ్చింది, అంటే సైఫై నుంచి మరొకసారి యుఎస్ఏ నెట్వర్క్ పైన రా టెలికాస్ట్ అయింది. అండ్ రా వీవర్షిప్ గురించి మాట్లాడితే రాకి టోటల్ వీవర్షిప్ వచ్చింది 1.825 మిలియన్ వీవర్షిప్. అండ్ లాస్ట్ వీక్ జన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జన రాకి 1.602 మిలియన్ వీవర్షిప్ వచ్చింది. అండ్ గైస్, రాకి వ్యూషిప్ ఎందుకు పెరిగిందో మీ అందరికీ ఒకటి తెలుసు, మన బీస్ట్ రీసెంట్లీ రాలో వచ్చినారు అండ్ మన బీస్ట్ న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్. సో అందుకని రీసెంట్లీ రాకి కొంచెం వ్యూషిప్ పెరిగింది అండ్ 1.825 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బడీ మర్ఫీ గురించి. ఎందుకంటే గైస్, వీళ్ళు కొంతమంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు అన్న బడీ మర్ఫీ గురించి అప్డేట్ అని, వీళ్ళు కొంతమంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనలీ మనకి బడీ మర్ఫీ పైన ఒక అప్డేట్ వచ్చింది. అండ్ గైస్, అప్డేట్ ఏంటంటే మన బడీ మర్ఫీ రీసెంట్లీ AEW డెబ్యూ చేసినారు. ఎస్ గైస్, అంటే ఎప్పుడో మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు బడీ మర్ఫీకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసినారు. సో అందుకనే గైస్ ఇప్పుడు రీసెంట్లీ AEW బడీ మర్ఫీ డెబ్యూ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి బడీ మర్ఫీ AEWలోనే కనిపిస్తారు, ఎందుకంటే ఇప్పుడు బడీ మర్ఫీ AEW సూపర్ స్టార్. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫినామినల్ 1 AJ Styles గురించి. అండ్ గైస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ని చూస్తున్నారంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ అది ఏంటంటే, నేను ఎప్పుడో ఒక 1 మంత్ బ్యాక్ AJ Styles గురించి ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే, మన AJ Styles అంటే మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం AJ Styles WWE ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారని నేను మనకి ఎప్పుడో ఒక నెల ముందే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ గైస్, కరెక్ట్ నిన్న మనకి అంటే ఈసారి రూమర్ కాదు, ఈసారి మనకి కన్ఫామ్గా అప్డేట్ వచ్చింది. అండ్ గైస్, మనకు వచ్చిన కన్ఫామ్ అప్డేట్ ప్రకారం మన AJ Styles మన WWE ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ గైస్, ఈ కాంట్రాక్ట్ నియర్లీ ఒక 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అంట, ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అండ్ మల్టీ ఇయర్ డీల్ అన్నప్పుడు నియర్లీ 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఉంటుంది. సో ఈ నియర్లీ ఒక 3 ఇయర్స్ డీల్ కావచ్చని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్, మనకు వచ్చిన కన్ఫామ్ అప్డేట్స్ ప్రకారం మన AJ Styles WWE ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ గైస్, అమౌంట్ గురించి అంటే శాలరీ గురించి మాట్లాడితే మీరు షాక్ అయిపోతారు. మన AJ Styles శాలరీ ఒక్క సంవత్సరం కాదు, ఈ న్యూ డీల్ ప్రకారము ఈ కొత్త డీల్లో ఈ కొత్త కాంట్రాక్ట్లో AJ Styles శాలరీ సంవత్సరానికి $3 మిలియన్. సో ఈ $3 మిలియన్కి మనం మన ఇండియన్ రూపీస్లో క్యాల్కులేట్ చేస్తే నియర్లీ ఒక 22 కోట్లు అవుతున్నాయి. సో ఒక్క సంవత్సరానికి మన AJ Styles శాలరీ 22 కోట్లు ఈ కొత్త కాంట్రాక్ట్ ప్రకారం. ఓకే, అండ్ గైస్, అంతేకాదు మన AJ Styles అంటే రియాక్షన్ వచ్చింది. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో AJ Styles అడిగినారు, సో మీరు న్యూ కాంట్రాక్ట్ ఎందుకు సైన్ చేసినారని అడిగినప్పుడు AJ Styles ఆన్సర్ ఇచ్చినారు. చూడండి, నేను ఇంతకుముందే మీ అందరికీ ఒక ఇంటర్వ్యూలో చెప్పినాను. అండ్ అది ఏంటంటే, నేను WWE అసలు నేను ఫస్ట్ WWE ఎందుకు వచ్చినాను అంటే WWE అంటే ఇష్టము, WWE రెస్లింగ్ చేయాలని నాకు ఒక డ్రీమ్ ఉండే. సో అందుకే నేను WWE వచ్చినాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అంత మంచిగా ఉంటే నేను ఇదే WWE రిటైర్మెంట్ తీసుకుంటానని మన AJ Styles మళ్ళొకసారి చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే, 3 ఇయర్స్ డీల్ మన AJ Styles లాస్ట్ కాంట్రాక్ట్ అండ్ 3 ఇయర్స్ తర్వాత మేబీ AJ Styles మన WWE రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ ప్రెజెంట్ కోసం టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే నియర్లీ ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది కదా. సో 3 ఇయర్స్లో ఇంకా ఏమైనా కావచ్చు అండ్ 3 ఇయర్స్ తర్వాత మేబీ WWE మరొకసారి AJ Styles న్యూ కాంట్రాక్ట్ ఇస్తే మేబీ AJ Styles మరొకసారి న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినా సైన్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే AJ Styles న్యూ కాంట్రాక్ట్
సైన్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూఈతో. అండ్ గైస్ అంతేకాదు రీసెంట్లీ రాలు ఏజీ మన ఏజ్ స్టైల్స్ ఒక మ్యాచ్ టీ చేసినారు, ఫినామినల్ అని వర్డ్ యూజ్ చేసినారు. సో గైస్ దీని అర్థం ఏంటంటే మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం గైస్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ కూడా తెలుసు ఉంటుంది. ఏ నేను ఒకటి కాదు రెండు కాదు ఒక 10 వీడియోస్ అని చెప్పినాను గైస్. మనకు వచ్చిన రూమర్స్ ప్రకారము ఈసారి అసలు మేనియాలో మనకి ఏజ్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ మధ్యలో ఒక మంచి డ్రీమ్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చని నేను మీద ముందే అప్డేట్ ఇచ్చినాను. అండ్ గైస్ ఇప్పుడు మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ మ్యాచ్ 70-80% జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ గురించి ఆలోచించి ఒకవేళ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ రాలో ఏజ్ స్టైల్స్ అంటే మన ఏజ్కి ఏజ్ స్టైల్స్ ఇంటర్వ్యూ చేస్తారు అండ్ ఏజ్ చేసిన ఓపెన్ ఛాలెంజ్కి మన ఏజ్ స్టైల్స్ ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్ ఇవ్వచ్చని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్ అంతేకాదు రీసెంట్లీ మనకు లెజెండ్ అంటే మన బులేరు ఏమని చెప్పినారంటే చూడండి మన ఎడ్జ్ వర్సెస్ ఎడ్జ్ స్టైల్స్ మ్యాచ్ కాకుండా ఒకవేళ ఎడ్జ్ ఏదైనా కొత్త సూపర్ స్టార్తో ఒక న్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది, లైక్ ఆస్టిన్ థియరీతో ఎడ్జ్ ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది అని మన బులేరు చెప్పినారు. సో ఇప్పుడు మన బులేరు చెప్పింది కరెక్టా రాంగా అంటే మీరు ఎడ్జ్ స్టైల్స్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు అసలు మెయిన్, అలాగే అంటే మీరు ఎడ్జ్ మన ఎడ్జ్ వర్సెస్ మన ఆస్టిన్ థియరీ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు గైస్ అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ 100% చెప్పండి. కానీ 70% అయితే మనకి ఎడ్జ్ వర్సెస్ ఎడ్జ్ స్టైల్స్ మధ్యలో ఒక సాలిడ్ డ్రీమ్ మ్యాచ్ చూడడం దొరుకుతుంది మన రస్సెల్ మేనియాలో. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఎవరు తెలుసు, నేను మీ అందరికీ రీసెంట్లీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసాను. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్కి ఏఏడబ్ల్యూ వాళ్ళు ఏఏడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసినారు. ఎందుకంటే గాయస్ కోడీ రోడ్స్ డిమాండ్ చేసినారు రిలీజ్ చేయండి అని. సో అందుకనే ఏఏడబ్ల్యూ వాళ్ళు రిలీజ్ చేసినారు కోడీ రోడ్స్కి. అండ్ రూమర్స్ గురించి మాట్లాడితే మేబీ ఒకవేళ అంత మంచిగా ఉంటే కోడీ రోడ్స్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించిన ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని నేను మీ అందరికీ ముందే కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ గాయస్ అంతేకాదు రీసెంట్లీ మన స్మాక్డౌన్ కామెంటర్ ప్యాట్ మెగాఫే మన కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారు. అండ్ ప్యాట్ ఏమని చెప్పినారు అంటే కోడీ రోడ్సా అంటే కోడీ రోడ్స్ అంటే ఆడే కదా, ఏఏడబ్ల్యూ రెస్లింగ్ కంపెనీకి స్టార్ట్ చేయించిందే ఈ కోడీ రోడ్స్ కదా, సో వీడు ఆడే కదా, సో వీడు డబ్ల్యూడబ్ల్యూలో వస్తే ఎంత రాకపోతే ఎంత. ఎస్ గాయస్ అంటే మన స్మాక్డౌన్ కామెంటర్ ప్యాట్ చాలా క్లియర్లీ ఇన్సల్ట్ చేసినారు కోడీ రోడ్స్ని. అంటే చాలా క్లియర్లీ చెప్పినారు ఈ కోడీ రోడ్స్ ఏఈ రెస్లింగ్ కంపెనీ అంటే ఏఈడబ్ల్యూ రెస్లింగ్ కంపెనీకి స్టార్ట్ చేయించినాడు. సో అలాంటిది మళ్ళీ ఏఈడబ్ల్యూ రెస్లింగ్ కంపెనీకి ఎందుకు వదిలేసినాడు అండ్ ఈ కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తే ఎంత రాకపోతే ఎంత అని ఒక టైంలో తీసి పడేసినారు మన ప్యాట్. సో ఇప్పుడు మీ నా కామెంట్స్ చెప్పండి, మన ప్యాట్ మెకఫీ చెప్పింది కరెక్టా రాంగా మీకేమనిపిస్తుంది మీ నా కామెంట్స్ 100% చెప్పండి. అండ్ గైస్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే అంటే మనకి ఫైనల్లీ ఒక రియల్ రీజన్ అని తెలిసిపోయింది. అంటే మన కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూకి వదిలేసింది కదా, సో దాని ఇంకా రియల్ రీజన్ ఏందో దాని గురించి మనకు అప్డేట్ వచ్చింది. అండ్ గైస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూతో డిమాండ్ చేశాడు, మీరు నా శాలరీ పెంచండి అని డిమాండ్ చేసినారంట. కానీ మన టోనీ ఖాన్ శాలరీ పెంచలేదు మన కోడీ రోడ్స్ది, సో అందుకని కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూకి వదిలేసినారు అంటే మనీ కోసమే వదిలేసినారు. సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఒక అంటే మేము చెప్పాలంటే కొంచెం మనీ ఎక్కువ ఆఫర్ ఇస్తే కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించినా కనిపించచ్చు, లేదంటే ఒకవేళ టోనీ ఖాన్ మూడ్ మారిపోతే అండ్ టోనీ ఖాన్ ఒకవేళ శాలరీ పెంచేస్తాడు అంటే సరే నువ్వు వచ్చే నువ్వు నీ శాలరీ నీ జీతం పెంచుతాను ఒకవేళ టోనీ ఖాన్ చెప్తే మేము చెప్పలేము కోడీ రోడ్స్ మనకి మరొకసారి ఏఈడబ్ల్యూలో కనిపించినా కనిపించచ్చు. ఎందుకంటే మన కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూకి వదిలేసినారు అంటే అది ఓన్లీ శాలరీ అంటే ఓన్లీ మనీ కోసమే వదిలేసినారు అంటే. సో ఇదే ఒక రియల్ రీజన్ అని మన కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి మన కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది, అంటే మన కోడీ రోడ్స్ మళ్ళీ ఒకసారి ఏఈడబ్ల్యూ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ అండ్ మ్యాడ్ క్యాప్ మౌస్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ మ్యాడ్ క్యాప్ మౌస్ డ్రూ మ్యాకింటైర్ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మిక్మ్యాన్కి సారీ అని చెప్పినారు. ఎందుకంటే గాయస్ ఈ మ్యాటర్ ఏందో మీ అందరికీ ఆడియో చాలా బాగా తెలుసు. అండ్ అది ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్లో మన డ్రూ మ్యాకింటైర్ అల్బమ స్లామ్ కొట్టినప్పుడు మన మ్యాడ్ క్యాప్ మౌస్ ఆ ఫ్లోర్ పైన అంటే హెడ్ డైరెక్ట్గా ఫ్లోర్ పైన ల్యాండ్ అయింది. సో మేబీ ఇంజుర్డ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ ఫ్యాన్స్ కొంతమంది హెట్ చేసినారు డ్రూ మ్యాకింటైర్, కొంతమంది తిట్టినారు. సో అందుకనే గాయస్ మన మ్యాడ్ క్యాప్ మౌస్ సారీ అని చెప్పినారు డ్రూ మ్యాకింటైర్ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మిక్మ్యాన్కి. ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ అల్బమ స్లామ్ కొట్టినప్పుడు ఎక్కడనో మన మ్యాడ్ క్యాప్ మౌస్ దాన్ని కరెక్ట్గా సెల్ చేస్తే మంచిగా ఉంటుండే, అంటే మిస్టేక్ ఇద్దరిదే. అంటే ఇప్పుడు మన డ్రూమ్ మ్యాకింటైర్ అల్బమ స్లామ్ కొట్టడం కొంచెం చూసి కొట్టలేదు అండ్ మన మ్యాడ్ క్యాప్ మౌస్ ఆ అల్బమ స్లామ్ కరెక్ట్గా సెల్ చేయలేదు. సో అందుకనే ఎక్కడో మిస్టేక్ మన మ్యాడ్ క్యాప్ మౌస్దే అంట. సో అందుకనే మ్యాడ్ క్యాప్ మౌస్ సారీ చెప్పినారు డ్రూమ్ మ్యాకింటైర్కి, ఎందుకంటే ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు డ్రూమ్ మ్యాకింటైర్. సో అందుకనే మన మ్యాడ్ క్యాప్ మౌస్
సారీ చెప్పినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ మిస్టర్ మిక్మ్యాన్కి మన మ్యాడ్ క్యాప్ మాస్ సారీ ఎందుకు చెప్పినారు అంటే, మిస్టర్ మిక్మ్యాన్కి ఇలాంటి మిస్టేక్స్ అస్సలు నచ్చాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మ్యాడ్ క్యాప్ మాస్ ఇంజూర్డ్ అయిపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుండే, మ్యాడ్ క్యాప్ మాస్ది కెరీర్ ఎండ్ అయిపోతుండే. అండ్ ఎక్కడనో మన మిస్టర్ మిక్మ్యాన్ చాలా లాస్ అయిపోతుండే. సో అందుకనే మిస్టర్ అంటే మన మిస్టర్ మిక్మ్యాన్ అస్సలు నచ్చాయి. అంటే కొత్త కొత్త సూపర్ స్టార్స్, కొత్త న్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్స్ ఇలాంటి మిస్టేక్ చేస్తే మన మిస్టర్ మిక్మ్యాన్కి అస్సలు నచ్చదు అంట. సో అందుకనే మన మ్యాడ్ క్యాప్ మాస్ సారీ చెప్పినారు మిస్టర్ మిక్మ్యాన్కి. అండ్ మన మ్యాడ్ క్యాప్ మాస్ హెల్త్ గురించి మాట్లాడితే, మన మ్యాడ్ క్యాప్ మాస్ బాగానే ఉందనట, ఇంజూర్డ్ కాలేదు. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో మన మ్యాడ్ క్యాప్ మాస్ కనిపిస్తారని మన కొన్ని రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫిన్ బ్యాలర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ గురించి. అండ్ గైస్ మీ అందరికీ ఒకటి తెలుసు, ఇప్పుడు నెక్స్ట్ రోలో మనకి ఫిన్ బ్యాలర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ మనకి ఈ మ్యాచ్ పైన ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ గైస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము ఈ మ్యాచ్లో ఒకవేళ అంత మంచిగా ఉంటే ఫిన్ బ్యాలర్ గెలిచిన గెలవచ్చు అంట. అండ్ నెక్స్ట్ రోలో ఫిన్ బ్యాలర్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయినా కావచ్చని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్ అంతేకాదు మనకి ఇంకొక రూమర్ వచ్చింది. అండ్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతాయంట. అంటే నెక్స్ట్ రోలో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన ఫిన్ బ్యాలర్ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతాడంట. అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల టైటిల్ మన డేమియన్ ప్రిస్ట్ దగ్గర ఉంటాడంట. అండ్ దాని తర్వాత అంట మనకి రెసల్ మేనియాలో మళ్ళొక్కసారి ఫిన్ బ్యాలర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడటం దొరుకుతుందంట. అండ్ రెసల్ మేనియాలో ఫిన్ బ్యాలర్ డేమియన్ ప్రిస్ట్ ఓడిపించేస్తారు. అండ్ ఫిన్ బ్యాలర్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు నెక్స్ట్ రోలో ఫిన్ బ్యాలర్ గెలిస్తే మంచిదే, నెక్స్ట్ రోలో ఫిన్ బ్యాలర్ గెలిస్తే మంచిదే, కానీ ఒకవేళ ఫిన్ బ్యాలర్ రసల్ మేనియాలో టైటిల్ గెలిస్తే మంచిగా ఉంటుంది. సో మీరు టైటిల్ ఫిన్ బ్యాలర్కి రసల్ మేనియాలో ఇవ్వండి అని చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సో అందుకని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ గాయస్ అంతేకాదు, మీ అందరికీ ఒకటి తెలుసు, మన డేమియన్ ప్రిస్ట్ ఈ మధ్య ఫైట్ చేస్తా అంటే కొంచెం ఒక డీమన్లా మారిపోతున్నారు, చాలా కోపంలో వచ్చేస్తున్నారు. సో గాయస్ అందుకనే మనకి ఇంకొక రూమర్ వచ్చింది. అండ్ గాయస్ మనకు వచ్చిన థర్డ్ రూమర్ ప్రకారము రసల్ మేనియాలో అంట మనకి మన ఫిన్ బ్యాలర్ది డీమన్ క్యారెక్టర్ చూడడానికి దొరుకుతుంట. ఎస్ గాయస్ మనకి రసల్ మేనియాలో మన డీమన్ ఫిన్ బ్యాలర్ ఒకవేళ అంత మంచిగా ఉంటే చూడడానికి దొరకవచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి, ఈ మూడు రూమర్స్లో మీ ప్రకారం ఏ రూమర్ నిజమవుతుందో, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ గైస్ మీ అందరికీ ఒకటి తెలుసు, అంటే ఇప్పుడు మనకి మార్చి 5th రోజు కాబోయే మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ లైవ్ ఈవెంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ లైవ్ ఈవెంట్లో ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ డిఫెండ్ చేయాలి. అండ్ గైస్ అంతేకాదు మనకి మ్యాచ్ పైన ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ గైస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మన బాబీ లాష్లీ అయితే మెడికల్లీ క్లియర్ లేరంట. అండ్ మెడికల్లీ క్లియర్ ఎందుకు లేరు నేను మీ అందరికి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసాను. సో మన బాబీ లాష్లీ మెడికల్లీ క్లియర్ లేరు. అండ్ ఒకవేళ ఏమైనా మ్యాజిక్ జరిగితే, లైక్ మన డ్రూ మ్యాకింటైర్ నెక్లో ప్రాబ్లం అయిపోయింది బట్ మన డ్రూ మ్యాకింటైర్ చాలా తొందరలోనే రిటర్న్ చేసినారు. సో ఒకవేళ ఇలాంటిది ఏమైనా మ్యాజిక్ జరిగితే బాబీ లాష్లీ మనకి మార్చి 5th రోజు లైవ్ ఈవెంట్లో కనిపించినా కనిపించచ్చు. అండ్ మనకి మార్చి 5th రోజు ద బీస్ట్ వర్సెస్ బాబీ లాష్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్ అంతేకాదు మనకు వచ్చిన సెకండ్ రూమర్ ప్రకారము, అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ లైవ్ ఈవెంట్లో ఆ టైటిల్ గెలుస్తాడా ఓడిపోతాడా దానిపైన మనకి రూమర్, అంటే టైటిల్ రిటర్న్ చేస్తారా లేదంటే టైటిల్ ఓడిపోతారా మనకి దీనిపైన కొన్ని రూమర్స్ వచ్చినాయి. సో గైస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ లైవ్ ఈవెంట్లో టైటిల్ ఓడిపోయినా ఓడిపోవచ్చు అంట. ఎస్ గాయస్ మన దగ్గర గుర్తుండొచ్చు, నేను మీ అందరికీ మొన్న ఒక వీడియోలో ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే గాయస్ చూడండి, ఇప్పుడు రసల్ మేనియాలో టైటిల్ వస్తే టైటిల్ మ్యాచ్ జరుగుతుందా జరగదా దానిపైన ఒక రూమర్ వచ్చింది చెప్పిన కదా. సో ఆ రూమర్ ఇదే, అంటే మనకి మార్చి 5th రోజు ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ డిఫెండ్ చేయాలి. సో అందుకని కొంచెం ఛాన్సెస్ తక్కువ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మీలో కొంతమంది చెప్తారు అన్న, లైవ్ ఈవెంట్స్లో టైటిల్స్ చేంజ్ కాదు కదా, అంటే నువ్వే చాలాసార్లు చెప్పినావు లైవ్ ఈవెంట్స్లో టైటిల్స్ చేంజ్ కావని. సో ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ టైటిల్ ఓడిపోవడని ఇప్పుడు మీలో కొంతమంది కామెంట్ చేస్తారు. సో చూడండి గాయస్, లైవ్ ఈవెంట్స్లో టైటిల్స్ చేంజ్ కావు కరెక్టే, కానీ మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఇంతకుముందు టైటిల్స్ లైవ్ ఈవెంట్లో చేంజ్ అయినాయి. అందుకనే దానికి చాలా పెద్ద ఎరీనా అంటారు, అది ఒక లెజెండ్ ఎరీనా. సో మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఇంతకుముందు చాలాసారి టైటిల్స్ లైవ్ ఈవెంట్స్లో చేంజ్ అయినాయి. సో అందుకనే ఛాన్సెస్ కొంచెము కనిపిస్తుంది, అంటే టైటిల్ ఓడిపోయినా ఓడిపోవచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఏంటంటే
ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ లైవ్ ఈవెంట్లో టైటిల్ ఓడిపోవాలంటే మామూలుగా అయితే ద బీస్ట్కి ఎవరు ఓడిపోయలేరు బాస్. ఇది మాత్రం నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను. ఒక సింగిల్స్ మ్యాచ్లో, ఒక నార్మల్ మ్యాచ్లో వితౌట్ అంటే చీటింగ్ చేయకుండా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అయితే ఈ లైవ్ ఈవెంట్లో ఎవరు ఓడిపోయలేరు. అండ్ ఒకవేళ ఈ లైవ్ ఈవెంట్లో ఏమైనా చీటింగ్ జరిగితే ద బీస్ట్ పైన ఒక్కడి కాదంటే ఒక రెండు మూడు సూపర్ స్టార్ అటాక్ చేస్తే అంటే ఏమైనా చీటింగ్ జరిగితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోయినా ఓడిపోవచ్చు. అండ్ ఒకవేళ చీటింగ్ జరగకపోతే మాత్రం ఏ సూపర్ స్టార్ వచ్చినా సరే, ద బీస్ట్ ముందు ఎవరు వచ్చినా సరే ద బీస్టే గెలుస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ద బీస్ట్ టైటిల్ వస్తే టైటిల్ మ్యాచ్ కోసం చాలా అంటే చాలా డిమాండ్ చేస్తున్నారు. సో ఎక్కడనో ద బీస్ట్ టైటిల్ ఓడిపోయే ఛాన్సెస్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే 70% ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ టైటిల్ ఓడిపోరు. అండ్ 20-30% మేబీ అని చెప్పలేము, ఎందుకంటే ఆ ఎరీనాలో లైవ్ ఈవెంట్స్లో ఇంతకుముందు టైటిల్స్ చేంజ్ అయినాయి. హిస్టరీలో మీరు చూడండి కావాలంటే టైటిల్స్ ఇంతకుముందు చేంజ్ అయినాయి. మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో లైవ్ ఈవెంట్స్లో టైటిల్స్ ఇంతకుముందు చేంజ్ అయినాయి. సో అందుకనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అంతే తప్ప ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సింగిల్గా ఓడిపోయాలంటే అంటే మజాక్ కాదు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు నార్మల్ మ్యాచ్లో సింగిల్స్ మ్యాచ్లో ఓడిపోయాలంటే మజాక్ కాదు. ఎవరు వచ్చినా సరే ద బీస్ట్ ముందు ఎవరు వచ్చినా సరే ఈ లైవ్ ఈవెంట్లో ద బీస్టే గెలుస్తారు. అండ్ ఒక్కవేళ ఎవరైనా చీటింగ్ చేస్తే మేమేం చెప్పలేము, ఎందుకంటే పాల్ ఏమని నేను చూసుకుంటానని చెప్పినారు. సో మేబీ పాల్ ఏమని ఏమైనా చీటింగ్ చేసినా మేమేం చెప్పలేము. కానీ ఒకవేళ ఈ మ్యాచ్ నార్మల్గా జరిగితే మాత్రం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గెలుస్తారు. అండ్ ఒకవేళ ఏమైనా చీటింగ్ జరిగిన ద బీస్ట్ గెలిచినా గెలవచ్చు, ఎందుకంటే ద బీస్ట్ టైటిల్ వస్తే టైటిల్ మ్యాచ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సో మన ద బీస్ట్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్, ద బీస్ట్ మాట డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్న ఇంటర్వ్యూ. సో మేము చెప్పలేము మనకి టైటిల్ వస్తే టైటిల్ మ్యాచే రెసల్మేనియాలో చూడడానికి దొరుకుతాయి. కానీ ఈ లైవ్ ఈవెంట్కి మీరు ఎక్కువ లైట్ తీసుకుంటారు, మేమేం చెప్పలేము ఇక్కడ ఏమైనా కావచ్చు. సో మరీ అంత లైట్ తీసుకుంటారు. అండ్ నాకు ఈ లైవ్ ఈవెంట్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరికీ అప్పుడు ఇచ్చేసాను. కానీ 70% మాత్రం ద బీస్ట్ బ్లాక్లో ఓడిపోరంట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ అండ్ ది ట్రావెల్ షిప్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ సెత్ రాలిన్స్ ఇన్సల్ట్ చేసినారు రోమన్ రేన్స్ది. అండ్ గాయస్ మన సెత్ రాలిన్స్ ఎందుకు ఇన్సల్ట్ చేసినారు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్లీ ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ట్వీట్ వేసింది. అండ్ ఆ ట్వీట్లో అంటే వీద వన్స్ అని ఆ సైన్ పెట్టింది. అండ్ అంతేకాదు గాయస్ మన రోమన్ రేన్స్కి, పాల్ హెయ్మన్కి అండ్ ది యూసర్స్ ట్యాగ్ చేసింది. అండ్ గాయస్ ఇదే ట్వీట్కి సెత్ రాలిన్స్ రిప్లై ఇచ్చినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమంటున్నారు అంటే స్టిల్ కాంట్ గెట్ వన్, అంటే ఇప్పుడు వారికి రోమన్ రేన్స్ నాకు ఒక్కసారి ఓడిపోయలేదు. అండ్ వీద వన్స్ అని పెద్ద బిల్డప్ ఇస్తే అంటే ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ ఏమంటున్నారు అంటే వీళ్ళు అంటే రోమన్ రేన్స్ నాకు ఇప్పటి వారికి ఒక్కసారి ఓడిపోయలేదు. అండ్ వీళ్ళేమో వీద వన్స్ అని ఒకవేళ చూపిస్తారు కానీ ఒక్కసారి నాకు రోమన్ రేన్స్ ఓడిపోయలేకపోయినాడు అని ఒక టైప్లో సెత్ రాలిన్స్ ఇన్సల్ట్ చేసి పడేసినారు సోషల్ మీడియాలో రోమన్ రేన్స్. సో ఇప్పుడు మన సెత్ రాలిన్స్ చేసింది కరెక్టా రాంగా మీ నా కామెంట్స్ 100% చెప్పండి. కానీ సెత్ రాలిన్స్ మాత్రం జబర్దస్త్ రిప్లై ఇచ్చినారు, రోమన్ రేన్స్ నాకు ఇప్పటి వరకు ఒక్కసారి ఓడిపోలేకపోయినాడు అండ్ వీద వన్స్ అని పెద్ద బిల్డప్ ఇస్తాను ఒక టైప్లో సెత్ రాలిన్స్ ట్వీట్ చేసినారు. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ చేసి కరెక్టా రాంగా మీ నా కామెంట్స్ 100% చెప్పండి. అండ్ కలిసి ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కలిసి కంపల్సరీ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి కలిసి, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయస్. బాయ్.